अध्यक्ष विद्युत पै श्वेत पत्र राष्ट्र प्रभुत्वं सभलो अंदर की इव्वालन्नटुवंटि आलोचन तोने शॉर्ट डिस्कशन तीसुकोवडं जरिगिंदि अध्यक्ष రాష్ట్రాన్ని సంబంధించినంతవరకు అన్ని రంగాలు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన విద్యుత్ ఉత్పత్తి పైన ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఇబ్బందుల పైన వాటన్నిటిపైన కూడా ఈ సభకి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పురోగతిలో రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది అధ్యక్ష పరిశ్రమల అభివృద్ధికి వ్యాపార రంగ పురోగతికి సేవా రంగం అభివృద్ధికి నమ్మకమైనటువంటి విద్యుత్ సరఫరాయే వెన్నెముక అధ్యక్ష వైద్య రంగంలో అత్యవసర సేవలకైనా రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం అధ్యక్ష రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ అధ్యక్ష మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండటం రాష్ట్ర మనగడకి చాలా అవసరం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టిఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు అధ్యక్ష రాష్ట్రం ఏర్పాటుకన్నా చాలా ముందుగానే ఆ నాటి నాయకులు ముందు చూపుతో తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు పనులు అప్పటి నాయకత్వం ఆలోచన చేసి ఏర్పాటు చేసి ప్రారంభించింది కూడా అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1800 మెగావాట్లు విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి నాయకత్వం యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి కావడానికి సుదీర్ఘ కాలం పట్టింది అధ్యక్ష ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది మరొక ప్రాజెక్టు బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి 800 కోట్లు అధ్యక్ష ప్రాజెక్ట్ జీవితకాలం 30 ఏళ్ళు అనుకుంటే ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతా ఉంది అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష డిస్కమ్లు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం విలువ 62,461 కోట్లు అధ్యక్ష 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81516 కోట్లు
ఈ అప్పుల మొత్తంలో 30406 కోట్లు కరెంట్ సర్ఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించుట కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన అధ్యక్ష మూలధన రుణం ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సర్ఫరా సంస్థలకు 28673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28842 కోట్లు బకాయిలు అధ్యక్ష ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14193 కోట్లు ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కౌంట్కి చెల్లిస్తానని మాట తప్పిన 14928 కోట్ల భారం డిస్కౌంట్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష ఈ పరిస్థితిలో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి అధ్యక్ష విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి వ్యాపార రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం ఎదుర్కొన్న ఆర్థికపరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత మాపైన ఉన్నది అందుకే రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను తదనంతరం దాదాపు 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరును ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టిన తీరును ఈ శ్వేతపత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేశాం అధ్యక్ష తద్వారా ఒక అర్థవంతమైన చర్చ జరిగి విద్యుత్ రంగ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి కొన్ని విలువైన సలహాలు సూచనలు ఈ సభలోని సభ్యులందరూ చివరికి ప్రతిపక్షానికి సంబంధించిన సీనియర్ శాసనసభ్యులతో సహా ఈ సభలో ఉన్నటువంటి మిగతా శాసనసభ్యులందరూ కూడా ఈ అంశాలపైన లోతుగా అధ్యయనం చేసి లోతుగా అర్థం చేసుకొని రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు అధిగమించడానికి ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించడానికి తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కూడా వారందరికీ వివరించడం కోసమే ఈ శ్వేతపత్రం అట్లా ఈ రంగానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సభకు అందిస్తా ఉన్నాం అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష మనం ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోన్లకు సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించిన బకాయిలు ఎంత భారంగా ఆందోళనకరంగా ఉన్నాయో ఒకసారి మనమందరం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది గత ప్రభుత్వం వారు వచ్చిన తర్వాతనే ఏదో ఈ రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి జరిగినట్టు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాళ్ళే పెట్టినట్టు వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బల్బు వెలుగుతున్నట్టు ప్రతి సందర్భంలో గత 10 సంవత్సరాలుగా వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తుకొచ్చి
నేను వాస్తవ విషయాలు ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. అధ్యక్ష మీరు రాకముందే ఈ రాష్ట్రంలో అనేక విద్యుత్ రంగ ప్రాజెక్టులు స్థాపించబడ్డాయి. అలాగే భవిష్యత్ తరాల అవసరమైనటువంటి విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర విభజన కంటే ముందే 2013 14 14 15 కంటే ముందే ఆనాడు ఈ దేశంలో పాలన చేసినటువంటి యూపీఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశంలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఆలోచన చేసి అనేక ప్రణాళికలతో అనేక విద్యుత్ ప్రాజెక్టుల్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొని రావటం అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందుకు పోబట్టే ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అవన్నీ ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ని మనం అందించగలిగాం. అటువంటి వాస్తవ పరిస్థితులు అన్నింటినీ కూడా వక్రీకరించి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఏమీ లేదు అంతా మా వల్లనే విద్యుత్ ఉత్పాదన జరిగింది మా వల్లనే విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి. వాస్తవ పరిస్థితుల్ని ఈ సభ దృష్టికి తీసుకొని రావడంతో పాటు మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్నటువంటి ప్రాజెక్టులు అప్పటికే ప్రణాళికాబద్ధంగా ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు వాటికి సంబంధించిన ప్రొడక్షన్లోకి వచ్చిన ప్రాజెక్టులు సమగ్రమైన సమాచారాన్ని కూడా ఈ శ్వేతపత్రంలో మేము స్పష్టంగా వివరించాం. మీరు వచ్చిన తర్వాత అదనంగా కొత్త ప్రాజెక్టులు తీసుకొని వచ్చి కావాల్సిన రీతిలో ఎన్ని రెట్ల రీతిలో ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలో ఆ స్థాయిలో ప్రారంభించకపోగా ఉన్న వాటిని కుదేలేటట్టుగా మీరు చేసిన అప్పులు అత్యంత ఆందోళనకరంగా మారే అధ్యక్ష. ఉదాహరణకి డిస్కమ్ సంబంధించి ఇవాళ లోన్లు ఒకసారి 2014 కేవలం 10,783 కోట్లు ఉంటే 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కమ్లలో అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. అట్లాగే జెన్కోకు సంబంధించి 2014 కల్లా కేవలం 7,662 కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే 2023 కల్లా కేవలం 10 ఏళ్లలో 31,923 కోట్లకి అప్పులు పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పులు పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థమవుతోంది. ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి డ్యూస్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కమ్ చెల్లించాల్సింది అదనంగా ఇంకొక 28,673 కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మీ పాలన సక్రమంగా లేకపోవటం వల్ల ప్రణాళికాబద్ధంగా లేకపోబట్టి మీరు సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కంలో డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఉదాహరణకి అగ్రికల్చర్ సబ్సిడీ గ్యాప్ వచ్చేసి ఒకసారి ఆలోచన చేస్తే 18,725 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కంకి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ డ్యూస్ డిస్కంకి ఇవ్వాల్సినటువంటిది 28,843 కోట్లు అధ్యక్ష. అట్లా ట్రూఅప్ మీన్స్ 14,928 కోట్లు అధ్యక్ష. మొత్తంగా ఈ డిస్కంలు ఈరోజు డెఫిసిట్లో 62,496 కోట్లు ఇవాళ డిస్కంలో డెఫిసిట్లో ఉన్నాయి అధ్యక్ష. ఇంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యుత్ రంగం సంబంధించిన సమాచారం శ్వేతపత్రం ద్వారా, ఇంకా సమగ్రమైనటువంటి సమాచారం శ్వేతపత్రం ద్వారా
మీ అందరి ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. మీరందరూ కూడా దయచేసి బాగా ఆలోచన చేసి ఈ విద్యుత్ రంగ భవిష్యత్తులో దీన్ని బాగు చేయడానికి, ఈ అప్పులు ఊబిల్లోంచి బయటికి తీసుకొని నాణ్యమైనటువంటి విద్యుత్ను అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడానికి, ఇంకా పారిశ్రామిక రంగానికి విద్యుత్ అందించడానికి సక్రమంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవటానికి మీ మీ ఆలోచనలు, విలువైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు స్పష్టంగా ఈ సభకు తెలియవలసిందిగా, చెప్పవలసిందిగా మీ అందరికీ గౌరవ సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు విద్యుత్ రంగంలో జరిగినటువంటి అరాచకం, ఈరోజు ఈ విద్యుత్ రంగంలో జరిగినటువంటి ఈ నిరర్ధకమైనటువంటి అప్పులు, లేకపోతే నిరర్ధకమైనటువంటి ఆలోచనలు, ఈ రంగాన్ని ఎంత ఇబ్బందిలో పెట్టినటువంటి ఈ 10 ఏళ్ల పాలన గురించి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ నేను చర్చను మొదలుపెట్టవలసిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ